జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా, ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకంగా తన ఇష్టం వచ్చినట్టుగా జీవోలు ఇష్యూ చేయడం, పరిపాలన చేసేటువంటి విధానం రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేసినప్పుడు కోర్టులు తప్పకుండా ఇంటర్ఫీర్ అవుతాయి. అదే హైకోర్టుకి కొంతమంది ఈ యొక్క G.O.1 మీద వెళ్ళినప్పుడు హైకోర్టు డివిజన్ బెంచ్ చాలా స్పష్టంగా దీన్ని 23 వరకు కూడా సస్పెండ్ చేశారు జీవోని. ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకంగా ఉందనేటువంటి వాదనను యాక్సెప్ట్ చేసి డివిజన్ బెంచ్ ఆర్టికల్ 19 కింద చేసినప్పుడు దీన్ని ప్రభుత్వం ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నప్పటికీ కూడా హైకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే ఇంటరిమ్ ఆర్డర్ ఉందో దాన్ని యాక్సెప్ట్ చేసి జీవోని వెనక్కి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా సుప్రీంకోర్టుకి అపీల్ పవర్ ఉంటే ఉండొచ్చు, కానీ సుప్రీంకోర్టుకి వెళ్ళడం అనేటువంటిది సరి అయినటువంటి విధానం కాదు. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా ఈ రోజున చూస్తే చాలా స్పష్టంగా మళ్ళీ హైకోర్టు పరిధిలో పరిశీలించవలసినటువంటి విషయం అంటే సుప్రీంకోర్టు మళ్ళీ హైకోర్టు డివిజన్ బెంచ్కి రిమాండ్ చేయడం అనేటువంటి ఒక వెల్కమింగ్గా దీన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాం. ఇంకేంటంటే సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా ప్రభుత్వాలు తప్పుడు కార్యక్రమాలు చేసి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి జీవోలు ఇష్యూ చేసినప్పుడు కోర్టులు ఇంటర్ఫీర్ అవడం అనేటువంటి అందరికీ తెలుసున్నటువంటిదే. సుప్రీంకోర్టు ఈ రోజున చెప్పినటువంటి చాలా స్పష్టంగా చెప్పారు వాళ్ళు. ఎందుకంటే ఇది మేము ఈ స్థాయిలో ఇంటర్వ్యూ అవడం కరెక్ట్ కాదు, ఏదైతే హైకోర్టు ఇంటర్మ్ ఆర్డర్ ఇచ్చిందో హైకోర్టే దీన్ని పరిశీలించవలసినటువంటి అవసరం ఉందనేది సుప్రీంకోర్టు రిమాండ్ చేస్తారు. దీన్ని వెల్కమ్ చేస్తూ ఉన్నాం ఒకటి. రెండవది, ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాలు చేస్తూ ఉంటే జిల్లాల్లో కానీ రాష్ట్రంలో కానీ ఆయన అడ్డుకోవటానికి చేసినటువంటి జీవో ఇది. నెంబర్ 1, ఆయన యొక్క కార్యక్రమాలు అడ్డుకోవటానికి చేసినటువంటి జీవో నెంబర్ 1 అయితే దాన్ని క్వశ్చన్ చేసినప్పుడు హైకోర్టు చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది, ఇంటర్మ్ తీర్పు. అదేవిధంగా ఇది ఫండమెంటల్ రైట్కి వ్యతిరేకమని చెప్పడంతో అదేవిధంగా దాన్ని అడ్డుకోవటానికి తర్వాత మా వాళ్ళు పార్టీ తరఫున పాదయాత్ర కూడా నారా చంద్ర లోకేష్ గారి పాదయాత్ర కోసం ఈ నెల 27 నుంచి మొదలవుతుంది, దానికి కూడా పర్మిషన్ పెట్టాం. పర్మిషన్ ఇప్పటివరకు ఇవ్వలేదు, కానీ లోకేష్ పాదయాత్ర కూడా పర్మిషన్ ఇవ్వకపోవడం, చంద్రబాబు నాయుడు గారు యాత్రలకు పర్మిషన్ లేకుండా చేయడానికి వాళ్ళు ముందు చూపుతోటి G.O.No.1 ఇష్యూ చేశారు. ఇది కరెక్ట్ కాదు, రాజ్యాంగపరంగా కరెక్ట్ కాదని హైకోర్టు చెప్పినప్పుడు దాన్ని విరమించుకుని ఉండవలసింది ప్రభుత్వం. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నప్పుడు కూడా, ఏమాత్రం రాజ్యాంగం మీద గౌరవం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏమాత్రం ఫండమెంటల్ రైట్స్ ప్రజలు అసోసియేట్ అవ్వటానికి కానీ పీస్ఫుల్గా నడుపుకోవటానికి కానీ ఫండమెంటల్ రైట్స్ ఇస్తే దాన్ని కూడా గౌరవించనటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి జీవోని ఇష్యూ చేశాడు. అయినప్పుడు కూడా సుప్రీంకోర్టు అయినా సుప్రీంకోర్టు కూడా ఒక విధంగా చివాట్లు పెట్టినట్టే. ఏం చేద్దంటే వాళ్ళకి హైకోర్టే తెలుసుకోవాలి తప్ప మేము ఇంటర్ఫీర్ కావని చెప్పడం అనేటువంటిది కూడా ఒక విధంగా ప్రభుత్వానికి చివాట్లు పెట్టారు. ఎందుకు చివాట్లు పెట్టారంటే ఇది ఫండమెంటల్ రైట్స్ సిటిజన్లకు ఉండేటువంటి హక్కుని హరించేస్తుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేటువంటిది చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. అంచేత ఇప్పటికైనా గవర్నమెంట్ బుద్ధి చేసుకుని పర్మిషన్లో ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినప్పుడు కూడా ఏ వ్యక్తులు అయినప్పుడు కూడా ఏ సంఘాలు అయినప్పుడు కూడా వాళ్ళు రాజ్యాంగపరంగా ఈ పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ విధంగానే పాదయాత్ర కూడా వెంటనే అనుమతి ఇవ్వాలి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పెట్టేటువంటి సభలు కానీ మిగతా సంఘాలు కానీ పార్టీలు పెట్టేటువంటి సభలకు కానీ పర్మిషన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం. అంటే సుప్రీంకోర్టుకి వెళ్ళవద్దని ఎవరు అనలేరు, కానీ సుప్రీంకోర్టు వెళ్ళేటువంటి ఇష్యూ ఉందా లేదా అనేటువంటి మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేటువంటి న్యాయ సలహాలు ఎట్లా ఉన్నాయో అర్థం కావడలేదు. ఎందుకంటే క్లియర్ కట్గా ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకంగా ఒక జీవో ఇష్యూ చేస్తే దాన్ని హైకోర్టు చాలా స్పష్టంగా చెప్తే, అదేవిధంగా దాన్ని 23 వరకు కూడా రద్దు చేస్తే మళ్ళీ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళడం అనేటువంటిది వీళ్ళకి లీగల్గా అవగాహన లేదా, లేకపోతే లీగల్ అడ్వైజర్స్ సరి అయినటువంటి అడ్వైజ్ ఇవ్వడం లేదా, లేకపోతే అడ్వైజ్ తీసుకున్నప్పటికీ కూడా మూర్ఖత్వంగా ముఖ్యమంత్రి ప్రవర్తిస్తున్నాడు అనేటువంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
అంచేది ఏదేమైనప్పుడు కూడా వాళ్ళు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా మేము ఇంటర్ఫీర్ కావు అంచేత హైకోర్టుకే రిమాండ్ చేస్తున్నాం, హైకోర్టే తేల్చాలని చెప్పడం అనేటువంటి ముఖ్యమంత్రికి ఒక చెంపదెబ్బ అనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి పాదయాత్రలు కానీ, చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి కార్యక్రమాలు కానీ, అదేవిధంగా తర్వాత రేపు 27 నుంచి లోకేష్ గారు చేసేటువంటి పాదయాత్రలు కానీ అడ్డుకునేటువంటి ఇంచేత ప్రభుత్వం ప్రజల్లో మనుగడ లేదు. ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద. అంచేత ఇంక మరింత వ్యతిరేకత పెంచడానికి ఈ పాదయాత్రలు ఉపయోగపడతాయనేటువంటి రాజకీయంగా వాళ్ళు అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం ప్రభుత్వం పోలీసును ఉపయోగించుకుని ఈ పాదయాత్రలు అడ్డుకునేటువంటి పరిస్థితి వస్తే, ఈ పాదయాత్రలు అడ్డుకుంటే ఇంకా మరింత బలం తెలుగుదేశం పార్టీకి బలపడుతుంది. సార్ ప్రధానంగా కందుకూరు దాంట్లో 8 మంది చనిపోయారు, ఇప్పుడు గుంటూరు దాంట్లో 3 చనిపోయారు, ఆ తర్వాత ఈ జీవో అనేది తీసుకొచ్చింది. మరి త్వరలో పవన్ కళ్యాణ్ రాబోతున్నాడు, లోకేష్ 27 నుంచి వెళ్ళబోతున్నాడు. చెప్పాం కదా ఏ పార్టీలైనా సంఘాలైనప్పుడు కూడా రాజ్యాంగ పరంగా మీటింగ్లు పెట్టుకోవడానికి, సభలు ఏర్పాటు చేసుకోవడానికి, ర్యాలీలు చేయడానికి హక్కు ఉంది. అది ఆర్టికల్ 19 చాలా స్పష్టంగా అవుతుంది, కనపడుతుంది. చేత రాజ్యాంగాలు స్పష్టంగా పెట్టారు. ఏమైనా అన్లాఫుల్ యాక్టివిటీస్ కానీ లేకపోతే అశాంతి వాతావరణం క్రియేట్ చేసేటప్పుడే పోలీస్ యాక్ట్ చేయాలి తప్ప, ప్రశాంతమైనటువంటి పీస్ఫుల్ అసోసియేషన్స్, పీస్ఫుల్ అసెంబ్లీస్ అడ్డుకోవడానికి ఏ ప్రభుత్వానికి కూడా హక్కు లేదు. అటువంటి హక్కును కల్పించుకుని వీళ్ళు జీవో ఇష్యూ చేశారు. దేనికంటే రాజకీయ ప్రత్యర్థులు ఏ కార్యక్రమాలు పెట్టడానికి వీల్లేదు. నిజంగా ఇప్పుడే ప్రజల్లో విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద. ఆ వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి ఈ ప్రభుత్వం అన్లాఫుల్గా, అన్కాన్స్టిట్యూషన్గా యాక్ట్ చేస్తుంది అనేటువంటిది ఈ యొక్క జీవో నెంబర్ 1 పెద్ద ఉదాహరణ. సార్ అంటే టీడీపీ నిర్వహించే సభలో మనుషుల ప్రాణాలు పోయే విధంగా వ్యవహరించిన నిర్లక్ష్యంతో కారణంగానే చర్యలు తీసుకునేందుకు తెచ్చాం. అది ఇంతకుముందు అనేక సంఘటనలు, అనేక ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనేక సంఘటనలు జరుగుతాయండి. యాజిటేషన్లో ఒక్కోసారి యాక్సిడెంటల్గా జరిగేటువంటి ఇవి ఉంటాయి. ఇంతేనంటే స్టాంపీడ్ వేరు, అదేవిధంగా యాక్సిడెంట్ వేరు, అదేవిధంగా కావాలని చేసినటువంటి కార్యక్రమం ఇది. స్టాంపీడ్ అంటే బహుశా దీంట్లోనే కొంతమంది వైసీపీ వాళ్ళు రచ్చగొట్టి ఉండవచ్చు, కొంతమంది గోండాలను కూడా పంపించి ఈ స్టాంపీడ్ క్రియేట్ చేయడానికి వాళ్ళు ప్రధానమైనటువంటి కారణం అయ్యి ఉండొచ్చు. అంచేత అనేక రకాలుగా ఉంటాయి. అందుకనే స్టాంపీడ్ వేరు, యాక్సిడెంట్లుగా జరిగే డెత్లు వేరు, అదేవిధంగా ఈ స్టాంపీడ్ కారణం జగన్మోహన్ రెడ్డి మనుషులు కూడా కారణమై ఉండొచ్చు. ఏదేమైనప్పుడు కూడా అది అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. అటువంటి అన్ఫార్చునేట్ అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్లో ఈ విధంగా మనం చూసినట్లయితే దీన్ని ఎందుచేతంటే జరుగుతాయని ఎవరో మీటింగ్లు పెట్టరు, జరగాలని కూడా మీటింగ్లు పెట్టరు. అంటే జరిగినప్పుడు అవి యాక్సిడెంటల్గా జరిగాయి కాబట్టి అవన్నీ కూడా దానికి కావాల్సినటువంటి రెమెడీస్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అంచేత మేము పూర్తిగా బందే చేస్తాము. అదేవిధంగా ఎవరు మీటింగ్లు పెట్టడానికి వీల్లేదు, ఎవరు రోడ్ల మీద నడవడానికి వీల్లేదు, ఎవరు సభలు పెట్టడానికి వీల్లేదు, ఎవరు ప్రతిపక్ష నాయకులుగా ఉండటానికి వీల్లేదని చెప్పడానికి వీళ్ళకేమో హక్కు ఉందని అడుగుతున్నాము.